మగ్గాన్ని ఎక్కలేవా? చెట్టంత మగాన్ని మగాళ్ళగే ఉన్నారు కానీ ఇంతకు ఇక్కడికి ఎందుకు వచ్చారు? చెట్టంత మగాన్ని ఇక్కడ ఎట్టుకుని ఎక్కడో ఉన్నవాడికి ఎంతో ఫోన్ చేస్తావు. ఆరేళ్ళు అన్నగానే ఎదురుగా పెట్టుకుని కనిపించడానికి ఫోన్ చేస్తావు. నేను చేయబెట్టి మే నచ్చలేదా? ఏమేం అందంగా లేవేంటి చూడు, సినిమా హీరోలో ఉంటే. నిజమే చాలా అందంగా ఉన్నారు. అయితేనే మామిడి పెళ్లి చేసుకుంటావా? అయితేనే మత కాపురం చేస్తావా? చేస్తాను, కాకపోతే తీయడానికి బాగోదు. చూడమ్మా మా సంగతే నీకు తెలీదు. మా సంగతే నీకు అస్సలు తెలీదు. అవునులే, మీ మొహాలు చూస్తేనే తెలుస్తుంది పెద్ద పోటుగాళ్ళని. మా పోటు గురించి మీకు తెలీదు. నన్ను రమేకృష్ణ రోజు ఫోన్ చేసి నన్ను పెళ్లి చేసుకో, నన్ను పెళ్లి చేసుకో ఎన్నిసార్లు అంటే తెలుసా? మొన్న మొన్న నైన్ తారా ఫోన్ చేసి నన్ను పెళ్లి చేసుకో, నన్ను పెళ్లి చేసుకో. ఆహా, తర్వాత రంబా రోజు రావా 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 అని ఎన్నిసార్లు పడదు. మొన్న ఇది కాలి నీరహీన వచ్చి బావనని పెళ్లి చేసుకోవాలి తగ ఇబ్బంది పడేసింది అనుకో. అబ్బో, మరి ఇంకా ఇంకానా? అనుష్క అనుష్క, బాహుబలి తీక ముందు నన్ను ఎన్నిసార్లు రమ్మందో తెలుసా? ఈ మొహానికి అంతుందా? సరేలే, మరి ఇంత పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళ మిమ్మల్ని రమ్మంటే మీకే మీకు వాళ్ళు నచ్చలేదా? ఎవరో మా కంటికి నచ్చలేదండి. అస్సలు చూడాలండి. అవునా? మరి అలాంటి వాళ్ళు నచ్చకపోతే ఇంకెవరు నచ్చుతారు? వాళ్ళు ఎవరోనే మీ అంత అందంగా లేరు కదా. మరి అసలు ఇంకా మీరు ఒప్పుకుంటే మేము పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. మిమ్మల్ని మేము ఇద్దరు కలిపి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నామండి. ఏంటి, ఇద్దరిని చేసుకోవాలా? నా వల్ల కాదు. మేము ఏ పని చేసినా ఇద్దరు కలిసే చేస్తుంటామండి. ఇద్దరు కలిసిన పని మాకు సంతృప్తిగానే ఉండదండి బాబు. బాబు, అది అంత గొప్ప అన్నమాట. మా గొప్పతనం గురించి మా పోటు గురించి మీరు అడుగుతున్నారా? మన పోటు గురించి మన పోటు గురించి ఇక తెలియదు కదరా. ఒరే ముందు నువ్వు చెప్పారు నీ పోటు గురించి. నా పోటు గురించి చెప్పమంటారా? చెప్పు, వింటా. నా పోటు చూసే మా మేనత్త రోజు రమ్మంటారా? నా పోటు చూసి మా మేనమ కూతురు, మా సొంత మేనమ కూతురు పోయారు బాబు. మంచిదే, మీ మొహం చూస్తేనే తెలుస్తుందిలే. అయితే ఇప్పుడు మా ఇద్దరు పెళ్లి చేసుకుంటారా? నోబై, ఆయన ఇద్దరిని పెళ్లి చేసుకుంటే ఎలా, సంఘం ఒప్పుకోదు కదా? ఏంటండి సంఘం ఒప్పుకుండేది? మనకి మనకి ఇష్టమైతే మీ మొహాలు. సరేలే, కానీ ఇందుకి ఫస్ట్ ఎవరితో చేసుకోవాలి పెళ్ళి? ఫస్ట్ నన్ను చేసుకోండి. ఏంటి ఫస్ట్ నన్ను చేసుకోండి? ఫస్ట్ నన్ను చేసుకోండి. ఫస్ట్ చేసుకోండి, రావాలి నన్ను చేసుకోండి. అలా ముందు నేను చేసుకుంటాను, ఇలా నేను చేసుకుంటాను. నేను చేసుకున్నాను, నేను చేసుకుంటాను.